కొన్నిసార్లు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కూడా ఆ ప్రమాదానికి ఎదురు వెళ్ళక తప్పదు మనం. ఇంతకీ ఏమిటి ఆ ప్రమాదం అనుకుంటున్నారా? అదే ఆక్సిలెట్స్. అవునండి, ఈ ఆక్సిలెట్స్ వలన మనకు కొంతవరకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా వాటిని ఏదో ఒక సందర్భంలో మనం వాడుతూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్సిలెట్స్ ప్రభావం మనపై పడకుండా తప్పించుకోవడం సాధ్యపడేనా? అసలు ఆక్సిలెట్స్ ను తిప్పి కొట్టడం మన వల్ల అయ్యే పనేనా? ఈ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం. అసలు మనం తినే ఆహారాల్లో ఏ ఆహారాల్లో ఆక్సిలెట్స్ తక్కువగా ఉంటాయి, ఏ ఆహారాల్లో ఆక్సిలెట్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. ఆక్సిలెట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు భయపెడుతూ ఉంటారు, కానీ మన పూర్వీకులు ఇటువంటి యాంటీ న్యూట్రియంట్ల తీవ్రతను తగ్గించడానికి చాలా కాలం క్రితమే పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఆక్సిలెట్స్ కలిగిన ఆహారాలను ఏ విధంగా వండుకుంటే బాగుంటుంది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆక్సిలెట్స్ ను వండడానికి ముందు వాటిని బాగా నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటిని నానబెట్టిన తర్వాత వండుకుంటూ ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆవిరికి ఉడికించుకొని తినడం లేదా ఫెర్మెంట్ చేసుకొని తిన్నా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మన పూర్వీకులు నేర్పినటువంటి ఆహార నియమాలను పాటించినంత కాలం మన శరీరం ఆక్సిలేట్ ను డంపింగ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆక్సిలేట్ విషయంలో మనం భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం అయితే లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆక్సిలేట్ అందరి శరీరాలను ఇన్ఫ్లమేషన్ ని ఒకే స్థాయిలో ట్రిగర్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకి కొంతమందికి కేవలం 50 మిల్లీగ్రాముల ఆక్సిలేట్స్ తీసుకుంటే చాలు, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో మాత్రం 100 మిల్లీగ్రాముల ఆక్సిలేట్స్ తీసుకున్నా కూడా ఇటువంటి సమస్యలు రాకపోవచ్చు. మన శరీరంలో ఉండే ఆక్సిలేట్స్ ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఒక చిన్న టెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 90 రోజుల పాటు ఆక్సిలేట్స్ తక్కువగా ఉన్నటువంటి డైట్ ని మాత్రమే ఫాలో అయ్యి చూడండి. ఒకవేళ మీరు ఆక్సిలేట్ సెన్సిటివ్ అయితే మాత్రం ఆ 90 రోజుల్లోనే మీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇలా ఒక 3 నెలలు టెస్ట్ చేసుకోవడం వలన మీ బాడీలో ఆక్సిలేట్ టాలరెన్స్ కెపాసిటీ ఎంత ఉందనేది మీరే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని మనం మన డైట్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనం. అలాగే ఆక్సిలేట్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహారాల గురించి కూడా తెలుసుకుని వాటి ప్రకారం మన డైట్ ని మార్చుకున్నా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ ఆహారాల్లో ఆక్సిలేట్స్ అధికంగా ఉన్నాయనే వివరాలను మనం చూసినట్లయితే బీట్రూట్, పాలకూర, తోటకూర, బెండకాయ, బీన్స్, అట్లానే చిలకడ దుంప, బంగాళదుంప, అట్లానే వంకాయ, నల్లమిరియాలు, ఖర్జూరాలు, కివీ పండ్లు, ద్రాక్ష పండ్లు, రాస్బెర్రీస్, చియా సీడ్స్, ఇలా కొన్ని రకాల నట్స్ లో ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆక్సిలేట్స్ తక్కువగా ఉండేటువంటి ఆహారాలు మనం చూసినట్లయితే ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలి, ముల్లంగి, కీరా దోస, అరటి పండ్లు, పాపాయ అంటే మన బొప్పస్కాయ, ఖర్బుజా, బ్లూబెర్రీస్, యాపిల్స్, కొబ్బరి, నిమ్మరసం, ఫ్లాక్స్ సీడ్స్, వీటిల్లో కూడా ఆక్సిలేట్స్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అన్హెల్దీ కండిషన్స్ లో ఉంటున్నా కూడా హెల్తీగా ఉండడం ఎలా అనేది తెలుసుకుంటే చాలు, హెల్త్ ఇష్యూస్ మన దరిచేరే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ.